మండలంలో భూములు లేని వారు ఈ నెల 5వ తేదీ లోపల అర్జీలు అందజేస్తే పరిశీలించి ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నిరుపేదలకు భూ పంపిణీ చేస్తామని వైసీపీ మాజీ మండల కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు నాయుడు తెలిపారు. గ్రామాల్లో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 100 సంవత్సరాల తర్వాత చేస్తున్న భూ రీసర్వేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా ఈ నెల 15వ తేదీన ఆత్మకూరులో జరగనున్న జాబ్ మేళాలో అర్హులైన యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నెల్లూరు జిల్లా మరిపాడులోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ సుబ్బిరెడ్డి, భీమవరం సొసైటీ చైర్మన్ సోమల మాధవరెడ్డి, చంద్రనారాయణ స్వామి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమం ఇది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పొలము లేని వాళ్ళు సద్వినియోగం చేసుకోండి, పొలం ఉన్నవాళ్ళు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒక న్యూ జనరేషన్ ఒక 15-20 ఏళ్ళ నుంచి కుర్రవాళ్ళకి ఏ పొలం లేకుండా ఉన్నారు. ఊరికి దాదాపు 50-60 మంది ఈ విధంగా గ్రామాల్లో ఉండటం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు, ఈ రెండు జిరాక్సులు జత చేస్తూ ఒక అర్జీ రూపంలో 50 మందిని ఒక్కొక్కరికి 60 మందిని వాళ్ళని లిస్టు రాసి ఇస్తే 8వ తేదీ మళ్ళీ మేము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు అందరూ కలుస్తారు. ఈ సమన్వయకర్తలు ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి అనేది కూడా మొత్తం తీసుకొని ప్రతి గ్రామంని ఎమ్మెల్యే గారు ఒక దృష్టితో వెళ్తున్నాడు. నిన్ననే ఏపిల్గుంట గ్రామం కూడా దాదాపు చాలా ఏళ్ల సమస్య, అది కూర్చొనిపెట్టి ఆ సమస్యను పరిష్కారం చేయడం జరిగింది. అదేవిధంగా భీమవరంలో కూడా ఈ మధ్య ఒక ఇష్యూ వచ్చింది, అది కూడా తొందరలో పరిష్కరించబడుతుంది. అట్లా ముడిపొడి ఉన్న విషయాలన్నీ కూడా వాటన్నిటినీ ఇప్పేదానికి ముడి ఇప్పేదానికి విక్రమరెడ్డి గారు చాలా శ్రమ కోరుస్తూ శ్రమతో కూడుకున్న అంశాలు ఇవి. ఎందుకంటే ఇద్దరిని కూర్చొనిపెట్టి చేయటం అనేది అదేం చిన్న విషయం కాదు. వాళ్ళిద్దరిని కూడా సమన్వయపరుస్తూ ముందుకెళ్తున్నాడు. అందువల్ల అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇటువంటి కార్యక్రమం 100 ఏళ్ల తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ తర్వాత ఈ భూ సర్వే కానీ ఇవన్నీ కూడా ఇప్పుడే జరుగుతున్నాయి. అందువల్ల మీరు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇటువంటిది మిస్ అయితే కొద్దిగా కష్టంతో కూడుకున్న పని. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పేదగా రైతులు ఉండే వాళ్ళకి వాళ్ళందరికీ అంతకుముందు అగ్రిమెంట్లు చాలా మంది అగ్రిమెంట్ల మీద ఉన్నాయి. అవన్నీ కూడా అగ్రిమెంట్లు సమర్పిస్తే ఇప్పుడు అవన్నీ కూడా మీకు పాస్బుక్లు మీ పేరుతో రిజిస్ట్రేషను ఇవన్నీ కూడా అవుతాయి. అందువల్ల అందరూ కూడా వాటి మీద శ్రద్ధ వహించండి. తర్వాత రేపు జాబ్ మేళా కూడా జరుగుతుంది. మన గ్రామాల నుంచి ఎక్కువగా వెళ్ళాలి. ఇక్కడ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ